ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనున్న పోలింగ్. మూడు జిల్లాలు 4 బహిరంగ సభలు, మళ్లీ విడత ప్రచారం ముమ్మరం చేసిన కేసీఆర్. ఎన్నికలపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దృష్టి, 23న మహాకూటమి తరఫున సోనియా ప్రచారం. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే ముందస్తు ఎన్నికలు, కొడంగల్లో కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఆరోపణలు. ఛత్తీస్గఢ్లో తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. 72 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరారు. మొత్తం 100,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్లు 72 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నాయి. వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి భూభాగం స్థిరాస్తికి రాష్ట్ర వ్యాప్తంగా 11 అంకెలతో భూధార్ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద దీనికి సంబంధించిన భూసేవ పోర్టల్ను సీఎం ప్రారంభించారు. ఆధార్ మాదిరిగానే భూధార్లో భూమి వివరాలన్నీ సమగ్రంగా ఉంటాయని చంద్రబాబు చెప్పారు. భూధార్ కోసం తొలిసారిగా అత్యధిక సాంకేతికతను వినియోగిస్తున్నామని అన్నారు. భూములు సురక్షితంగా ఉన్నాయో లేదో అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని అన్నారు. దీంతో భార్య పేరు మీద ఉన్న భూమిని ఆమె భర్త సైతం కొట్టేయడానికి వీల్లేదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి భూమికి క్యూఆర్ కోడ్ ఉంటుందని, అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖకు మంచి పేరు రాబోతుందని ఆయన చెప్పారు. భూధార్ తీసుకురావటం ఒక చరిత్ర అని, దీనిలో భాగస్వాములైన అధికారులందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు నుంచి కూడా నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు మీరందరూ కూడా చూస్తే ప్రతి ఒక్కరికి అవినీతి రహిత పరిపాలన, ఎక్కడ పోయినా ఒక పైసా డబ్బులు తీసుకోకుండా మీకు పనులయ్యే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నిసార్లు చెప్పినా సిస్టంలో ఒకరిద్దరు తప్పు చేసేవాళ్ళు ఉంటారు. మెజారిటీని మేనేజ్ చేసినా ఒకరిద్దరు తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. ఈ సిస్టమ్ వల్ల ఎవరూ తప్పులు చేయడానికే వీలుండదు. 100% ఫూల్ ప్రూఫ్గా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఈ సిస్టంలో పనిచేసే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అన్నింటికంటే అతిపెద్ద సమస్య ల్యాండ్, రాబోయే రోజులు కూడా అతిపెద్ద సమస్య భూమి. ఇక్కడున్న పొరలగిన హైదరాబాద్ నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా ఉంటే. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కలెక్టర్కి చెప్పాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే భూములు లిటిగేషన్ తక్కువ, తెలంగాణలో ఉండే భూములు లిటిగేషన్ ఎక్కువ. హైదరాబాద్ ఎందుకంటే నిజాం ఉండేవాడు, నిజాం ఒక భూమి 5-6 మందికి డొనేషన్ ఇచ్చేవాడు. 5-6 మంది దగ్గర పట్టాలు ఉండేటివి. దానిపైన రాబోయే రోజుల్లో ఆ భూమి అంతా కూడా నిజాం పోయినా లిటిగేషన్ మాత్రం పోలేదు, అది అట్లనే కంటిన్యూ అయ్యేది. ఎక్కడ భూమిని ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని, 4G డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ భూమి నాదనేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ టైం నేను ఆలోచించాను, మొత్తం రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓని పోస్ట్ చేస్తే ఎంఆర్ఓ ఆఫీసు పోయిన వెంటనే ముందు ఆఫీసర్ కూర్చొని
ఎక్కడెక్కడ డిస్ప్యూట్ భూములు ఉన్నాయి అన్ని చూసి రికార్డులో ప్రోబిటరీ బుక్ ఒకటి పెట్టి ఆ బుక్ హ్యాండ్ ఓవర్ చేసి ఈయన ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకొని వచ్చాడు. పోయి ఇన్స్పెక్షన్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక ఎంఆర్ఓకి బాధ్యత అప్పచెప్పాలి చూస్తే మళ్ళా ఇవన్నీ కూడా ఆ ఎంఆర్ఓకి అప్పచెప్పేవాడు. అప్పుడప్పుడు మా వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు మీరు అన్ని కాపాడారు, తర్వాత వచ్చిన నాయకులు మాత్రం మొత్తం రికార్డు చూసుకొని ఫోర్జరీ చేసి మొత్తం కొట్టేశారని చెప్పి నన్ను కామెంట్ చేసేవాళ్ళు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ గత కాలం నాటి కష్టాలన్నింటినీ అధిగమిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పయనిస్తోందని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రాష్ట్రాభివృద్ధికి అడ్డుదగులుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్లీ అంధకారం అవుతుందని హెచ్చరించారు. సోమవారం ఖమ్మం నగరం జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఖమ్మం హైదరాబాద్లో సీట్లు రాలేదని ఈసారి మాత్రం తమ విజయయాత్ర ఖమ్మం జిల్లాతో ప్రారంభమవుతుందని కేసీఆర్ తెలిపారు. ఈ జిల్లాకు 100 టీఎంసీల నీళ్లు వస్తాయి. జిల్లా మంత్రి కడియంసీఆర్ గారు, దయాకర్రావు గారు, వారితో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలంతా కలిసి నా మీద ఒత్తిడి తెచ్చి మల్కాపూర్ లింగంపల్లి రిజర్వాయర్ను శాంక్షన్ చేయించినారు. ఒకసారి అది కంప్లీట్ అయితే వరంగల్ జిల్లా మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ పని నేను చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. కరెంటు తెచ్చినాం, కరెంటు పోదిగా, కరెంటు పోనీయా. కాంగ్రెస్ కనుక వస్తే గ్యారంటీ కరెంటు పోతుంది, జాగ్రత్త అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళు 35 ఏళ్ళు మనం నడిపించినారు. ఇలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు 35 ఏళ్ళు కరెంటు ఇయ్యలేకపోయినారు? టీడీపీ మేధావులు, చంద్రబాబు నాయుడు అయితే ప్రపంచ మేధావి, మరి ఆయన తెలివి ఎక్కడికి పోయింది? ఎందుకు ఇయ్యలేకపోయినాడు? కాంగ్రెస్లో చాలామంది ఘనాపాటి ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇయ్యలేకపోయినారు ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే సంక్షేమం నేను మీకు చెప్పే కంటే కూడా మీరే గ్రామాలలో ఉపన్యాసాలు చెప్పినట్టు చెప్తా ఉన్నారు. అది కళ్యాణలక్ష్మి కావచ్చు, పెన్షన్ కావచ్చు, చాలా చాలా విషయాలు ఉన్నాయి. అన్నిటినీ మించి ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా, దేశమే ఆశ్చర్యపడే విధంగా అద్భుతమైనటువంటి పథకం రైతు బంధు పథకం. దాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి మనల్ని ఆహ్వానించింది. ఏ విధంగా మీరు అమలు చేస్తున్నారో చెప్పాలని చెప్పి అంత అద్భుతమైన పథకాన్ని తీసుకొని వచ్చినాం. గతంలో 2 పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి 8,000 ఇచ్చినాం. నెక్స్ట్ డెఫినెట్గా 5,000 రూపాయలు చొప్పున ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. పేదలకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని 2016 అమలు చేయబోతా ఉన్నాం. వాళ్ళందరికీ వచ్చే సంవత్సరం నుంచి 2016 రూపాయలు అందుతుంది పెన్షన్ అని మనవి చేస్తా ఉన్నా. వికలాంగులకు వచ్చేది 1,500 నుంచి 3,016 రూపాయలు అవుతుంది. లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు 3,16,000 రూపాయలు వాళ్ళకు కూడా నెల నెల నిరుద్యోగ భృతి కూడా వస్తుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీ అందరికంటే కూడా నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే, ఇండ్లు అంటుండే దయాకరం నా పక్కకు నిల్చొని నేను అబద్ధాలు చెప్పన్నా ప్రాణం పోయినా అవసరం కూడా లేదు మనకు. డబల్ బెడ్రూమ్ ఇల్లు నేను ప్రవేశపెట్టిన దాని వెనుక ఉన్న ఉద్దేశం మీరు గమనించాలి. మేము కూడా ప్రారంభించినట్టు మంచచ్చు, కార్యకర్తల పేరు రాయొచ్చు, పైరవీలు చేయొచ్చు, కానీ మేము చెయ్యం. ఇవాళ టీఆర్ఎస్ కట్టేటువంటి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ టీడీపీ కట్టిన ఇండ్లకు 7 ఇండ్లకు సమానం. అప్పుడు వాళ్ళు అప్పు తీసుకున్నారు, అప్పు పెట్టినారు, ఫ్రీగా ఇయ్యలేదు, తలుపులు దర్వాజాలు గుంజినారు. 4,000 కోట్లు నేనే మాఫ్ చేసిన నాకు తెలుసు ఆ పాత ఇండ్ల రుణాలు, మీ అందరికి కూడా తెలుసు. కేటీఆర్ను తెలంగాణలో ముఖ్యమంత్రిని చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమే ముందస్తు ఎన్నికల నాటకమని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆ పార్టీ కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో సోమవారం రేవంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా రోడ్ షో ప్రసంగించారు. అధికారంలో ఉన్నప్పుడు 2,00,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచారని, తద్వారా 10% కమిషన్ల లెక్కన 20,000 కోట్లను దోచేసుకున్నారని ఆరోపించారు. లంబాడి సోదరులు తండాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు బయటికి పోయి చదువుకోలేరు. వాళ్ళ చదువు కోసం జూనియర్ కళాశాలను మేము మంజూరు చేపిస్తే, గత పాలకులు చేస్తే,
దాన్ని పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా? అత్యంత వెనుకబడ్డ మా దౌలతాబాద్ బిడ్డల చదువుల కోసం ఆడపిల్లలు చదువులు మానేస్తున్నారని, జూనియర్ కళాశాల కోసం 5 కోట్ల నిధులు తీసుకొచ్చి జూనియర్ కాలేజ్ పనులు మొదలు పెట్టిస్తే నీ అధికారాన్ని అడ్డం పెట్టి జూనియర్ కాలేజీను ఆపిన మాట వాస్తవం కాదా? ఇవాళ అన్ని నియోజకవర్గాలలో మినీ ట్యాంక్ బండ్ ఇచ్చినా అంటున్నావు, మరి మా కొడంగల్లో పెద్ద చెరువుకు ఎందుకు మినీ ట్యాంక్ బండ్ ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ కేసీఆర్ అందరికి 100 పడకల ఆసుపత్రి ఇస్తా అంటే మా కొడంగల్కు 50 పడకల ఆసుపత్రి ఎందుకు ఇచ్చినామని నేను అడుగుతున్నా. చివరికి మార్కెట్ యార్డ్లో ఉండే నిధులు 25 లక్షల రూపాయలు కొడంగల్ కోజ్కి మార్కెట్ యార్డును అభివృద్ధి చేయకుండా పక్క జిల్లాకు తరలించకపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా దౌలతాబాద్ బిడ్డలు మేము పాలమూరు జిల్లాలో ఉంటామంటే పాలమూరు జిల్లాలో వద్దు వికారాబాదులో కలుపుతామని గొర్రెని ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోయి వికారాబాదులో కలిపిన దుర్మార్గుడివి నువ్వు కాదా? ఇవాళ మా పోలేపల్లి హకీంపేట బొమ్మరాజుపేట మండలంలో ఉంటామంటే వద్దు అని కోజ్కీలో కలిపిన మాట నిజం కాదా? ఈ విధంగా మా కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడి మా కొడంగల్ ఆత్మ గౌరవాన్ని పునాదు లేచి తొక్కి ఇవాళ నీ తొడేళ్ల గుంపును మా కొడంగల్ మీదకి వదిలితే మేమందరం చూసుకుంటా ఊరుకుంటామా? ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళందరూ వ్యవసాయం చేసే రైతులు, రైతులారా, మనం పండించిన పంట మన చేతికొచ్చే సమయంలో అడవిలో ఉండే పందులు పంట మీద దాడి చేస్తే కరెంటు తీగలు పెట్టి మనం కాపాడుకుంటలేమా? అవునా? మన పంట కాపాడుకోవాలంటే కరెంటు తీగలు పెడుతున్నాం కదా అడవి పందుల నుంచి. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ కొడంగల్ మీద టీఆర్ఎస్ తొడేళ్ల గుంపు, హరీష్ రావు అనే గుంట నక్క వాళ్ళందరినీ తీసుకొని కొడంగల్ మీద దాడి చేస్తా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వంలో చివరి రోజైన సోమవారం పోటాపోటీగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంతకుముందే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినా చివరి రోజు మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సుమారు 3584 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఒక్కరోజే 2087 దాఖలయ్యాయి. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 వరకు నామినేషన్ దాఖలు చేశారు. పోలవరంపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ ధర్నాలు చేయటం సిగ్గుచేటని, జీవీఎల్కు రాష్ట్రం గురించి ఏం తెలుసని మంత్రి ప్రశ్నించారు. అమరావతి నిర్మాణాన్ని అందరూ అభినందిస్తుంటే జగన్ జీవీఎల్, కన్నాకు అభివృద్ధి కనపడటం లేదా అని ఎద్దేవా చేశారు. జీవీఎల్, కన్నా బీజేపీని రాష్ట్రంలో భూస్థాపితం చేస్తున్నారని అన్నారు.
పోలవరం రేడియల్ గేట్లు డిసెంబర్ 15న పెట్టనున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ఈ నెల 26న గోదావరి పెన్న అనుసంధాన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. పల్లెలు కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా 130 టీఎంసీలు ఆ ప్రాంతానికి వెళ్ళాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు రోజు నీ బాధ్యత రాజ్యం ప్రకటనకి సమాధానం చెప్పాలంటే మీడియా మిత్రులు కూడా పాపం రోజు పొద్దున్నే వచ్చి అన్నీ రాయాలన్నా చూపించాలన్నా వాళ్ళకే బాధగా ఉంది. దగ్గర దగ్గర 215,677 మంది ప్రజలు వెళ్ళి వచ్చారు. ఈ 209 రోజుల్లో 215,677 మంది పోలవరం పునాదుల్లో అవలేదంటున్నాడు. పోలవరం పునాదులు అవ్వలేదని మాట్లాడుతున్నావు అంటే పోలవరం ప్రాజెక్ట్ చూడకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా దగ్గర దగ్గర 61% పనులు పూర్తవుతా ఉంటే కాపరి డ్యామ్ పనులు మొదలు పెడితే జెట్ గ్రౌటింగ్ కొట్టుకుపోయిందని రాపిస్తావు ఒకరోజు నీ సాక్షి పత్రికా ఛానల్లో. ఒకరోజు డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని రాపిస్తావు. ఒకరోజు నిర్వాసనం లచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తావు. పట్టిసీమ దండగన్నావు, పట్టిసీమ పంపులు బిగుతానన్నావు, పురుషోత్తపట్నం మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేపించావు, పోలవరం ప్రాజెక్టు మీద కేసులు వేపించావు. తప్పదు ఇవన్నీ ఇటువంటి డిజార్డర్ మరి ఇటువంటి పర్సనాలిటీలు ఉన్న వ్యక్తులతో పోరాటం చేసేటప్పుడు మేము ఇవన్నీ కూడా భరించాలి, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు దీనికి కూడా సమాజం జన్మ ఈ వాస్తవాలను ఒప్పుకోడు. ఇదిగో సాక్షి పత్రిక ఉంటే ఛానల్ ఉంటే చూపించండి. జగన్మోహన్ రెడ్డికి ఎలా అన్నా తెలుస్తుంది 261 టీఎంసీలు వెళ్ళినాయండి. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి 261 టీఎంసీలు 2015, 2016, 2017, 2018 ఇవన్నీ కూడా ఒక బాధ్యత గల ఇరిగేషన్ మంత్రిగా నేను మాట్లాడుతున్నాను. కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట డివిజన్ కబీర్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి పన్నాల హరిశ్చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో పార్టీ కార్యాలయంను ప్రారంభించిన అనంతరం కాలనీలో పాదయాత్ర చేశారు. తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతుంది. అభ్యర్థుల ఓట్లను ఆకర్షించేందుకు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతూ తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా ఉన్న మహాకూటమి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలకంగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే సోనియా సభకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 23న మేడ్చల్ నియోజకవర్గంలో సోనియాగాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మరోపక్క రాహుల్ గాంధీతో 10 ప్రచార సభలు నిర్వహించాలని టీపీసీసీ మొదట భావించిన 3 రోజుల్లో 6 సభల్లో మాత్రమే పాల్గొననున్నారు. 28, 29 డిసెంబర్ 3న రాహుల్ సభలు రోడ్ షోలు ఏర్పాటు చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో ఈరోజు టీడీపీ ధర్మ పోరాట దీక్ష చేపట్టనుంది.
ఎస్విజిఎస్ కాలేజ్ గ్రౌండ్స్లో జరగనున్న ధర్మ పోరాట దీక్ష సభ ఏర్పాట్లను మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలపడానికే ధర్మ పోరాట దీక్ష చేపట్టామని తెలిపారు. సుమారు 100,000 మందికి పైగా ఈ సభకు తరలి వస్తారని చెప్పారు. బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు ఈ సభలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తెలుపుతారని అన్నారు. తెలుగు రాష్ట్రాలని విడగొట్టడంలో సహకరించిన బీజేపీ హామీలను అమలు చేయడంలో సహకరించడం లేదని మంత్రి నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, వారితోటే లోకేష్ గారు మరియు పార్టీ ప్రెసిడెంట్, స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ కళా వెంకట్రావు గారు, కొంతమంది ఎంపీలు, మినిస్టర్లు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. నెల్లూరులో ఉన్న ప్రతి కాన్స్టిట్యూన్స్ నుంచి కార్యకర్తలు 125,000 తగ్గకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జెస్ మండల నాయకులు ఇచ్చిన ప్రకారం 125,000 తగ్గకుండా ఈ యొక్క సభకి హాజరయ్యే విధంగా యాక్చువల్గా వాళ్ళందరూ గణాంకాలు ఇచ్చారు. ఎందుకంటే మన నెల్లూరులో దళిత దేశం కార్యక్రమం జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. 150,000 దాకా యాక్చువల్గా నెల్లూరుకు ఆ కార్యక్రమానికి వచ్చారని, అది రాష్ట్రం మొత్తం 13 జిల్లాలకు సంబంధించింది. రానున్న ఎన్నికల్లో నరసరావుపేట లోక్సభ నుంచి తిరిగి పోటీ చేస్తానని ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, పోటీలో తాను లేనని, రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని వస్తున్న వార్తలను ఖండించారు. ఎంపీగా తిరిగి నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని తెలిపారు. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. గతంలో తక్కువ ఎంపీ సీట్లతోనే దేవెగౌడ్ ప్రధానమంత్రి పదవిని అధిరోహించారని అన్నారు. రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లను గెలిచి దేశంలో 3వ ఫ్రంట్గా ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రధాని అవుతారని ఎంపీ రాయపాటి తెలిపారు. తప్పకుండా థర్డ్ ఫ్రంట్ సక్సెస్ అవుతుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు వచ్చే రోజుల్లో మరి ప్రధానమంత్రిగా అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రధానమంత్రి కావడానికి మనందరూ కూడా సపోర్ట్ చేసి తెలుగుదేశం ఇక్కడ మనం అత్యధిక మెజారిటీతో మనకు తెలుగుదేశాన్ని కనుక గెలిపించినట్టయితే తప్పకుండా వారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు గారు ప్రధానమంత్రి అవటానికి అవకాశం ఉంది మనం ఎక్కువ సీట్లు కనుక గెలిపించేటట్టయితే. ఇప్పుడు దేవెగౌడ గారు అడిగాడు, అప్పుడు ఆయన 12 ఎంపీలతో ఆయన ఎంపీ పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇవాళ మనం కూడా దాదాపుగా మనం అన్ని సీట్లు పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ మంది మెజారిటీ 2/3 మెజారిటీతో మనం గెలుస్తామని మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా 100 పైన మనకు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఏపీలో సీఎం క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ ఆయనే. ఆయన పై ఆయనకి ఢిల్లీ పోయినప్పుడు ఇంకోళ్ళు అప్పుడు నామినేట్ చేస్తారు. పార్టీ అనుకుంటుంది. మమతా దగ్గర వెళ్ళాడు, ఇవాళ వెళ్తాడు. ఏం పర్వాలి, అందరు కలిసి వస్తున్నారు. ఆయన అమంత గారిని అంటే అందరు కూడా వస్తారు. అందరికీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మోడీ గురించి ప్రాబ్లం. మోడీని అటాక్ చేయాలి, మోడీని డౌన్ చేయాలని చేస్తారు. అందరు కూడా దేశం మొత్తం మీద అందరు కూడా ప్రతి కామన్ మ్యాన్ కూడా ఆలోచిస్తారు. తప్పకుండా నేను పోటీ చేయను అని చెప్పి నీకు ఎప్పుడు చెప్పాను. నేను ఎప్పుడు పోటీ చేయను చెప్పలేదు. తప్పకుండా పోటీలు ఉంటాను. ముఖ్యమంత్రి గారు ఎక్కడ సీట్ ఇస్తే అక్కడ కంటి చేస్తాను. నర్సరావుపేట అంటే నాకు చాలా ఇష్టం. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేశాయి. ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహిస్తుంది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు సిద్దిపేటలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి భారీగా జనం బయలుదేరారు. ఈ సభలో పెద్ద ఎత్తున ప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనున్న పోలింగ్. మూడు జిల్లాలు 4 బహిరంగ సభలు, మళ్లీ విడత ప్రచారం ముమ్మరం చేసిన కేసీఆర్. ఎన్నికలపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దృష్టి, 23న మహాకూటమి తరఫున సోనియా ప్రచారం. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసేందుకే ముందస్తు ఎన్నికలు, కొడంగల్లో కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఆరోపణలు. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.